పాపము అశాంతి భయం దిగులు శ్రమ వేదన దొంగతనం వ్యభిచారం వ్యాధి హత్యలు ఉగ్రవాదం భయంకర సంఘటనలు మరణం నరకం సిలువలోనే క్షమాపణ పరిశుద్ధ జీవితం ప్రేమ వాక్య ధ్యానము నెమ్మది సహవాసం నిత్యజీవం లు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవునికి దినదినము మరింత సన్నిహితం చేయాలని దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఆనందాన్ని మనం వెదికినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా మనకున్న ప్రతి అవసరతను ఆయన తప్పకుండా తీరుస్తారు దేవుడు మహా గొప్ప దేవుడు ఆయన భూమి ఆకాశాలకు సృష్టికర్త ఆయనకు ఏది కూడా లేదు ఈ విషయాన్ని మనం పూర్తిగా జీర్ణించుకోవాలి ఆయన అరణ్యంలో ఇస్రాయిల్ని పోషించిన దేవుడు వారి కొరకు నలభై సంవత్సరాలు మన్నాను కురిపించిన దేవుడు మనయందు జాలిపడే దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆయన సర్వ సృష్టిని కూడా కాపాడి పోషిస్తూ ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఎందు మనం విశ్వాసం కలిగి ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క బిడ్డలమైన మనల్ని గురించి ఆయన తప్పకుండా జాగ్రత్త తీసుకుంటారు మనం ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు కలిసి ఉన్నాయి వాటిని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం ఒక మాట ఈరోజు ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను క్రీస్తు మన హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసిస్తారు ఆయన్ను ఎందరు అంగీకరిస్తే వారందరూ కూడా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చారు మనం ఆయన అంగీకరించటము అంటే ఆయన రక్తాన్ని నమ్మడం ఆయన అనుగ్రహించే పాప పరిహారాన్ని మనం నమ్మడం క్రీస్తును మన హృదయంలో స్వీకరించడము అంటే పరిశుద్ధమైన జీవితాన్ని స్వీకరించడం ప్రేమ కలిగిన జీవితాన్ని స్వీకరించడం ఆయన ఇచ్చే ప్రతి కృపావరాన్ని మనం కలిగి ఉండడం అయితే ఈరోజు క్రీస్తు విశ్వాసము ద్వారా మన హృదయాల్లో జీవిస్తే మన హృదయాల్లో జరిగే కొన్ని కార్యాలను గురించి ధ్యానం చేయాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇవి నా జీవితానికి ఎంతో మేలు చేశాయి మీ జీవితానికి కూడా మేలు చేస్తాయని నేను అనుకుంటూ ఉన్నాను మొట్టమొదటిగా దేవుని యొక్క అధికారాన్ని గుర్తించే విశ్వాసం లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో ఒకటి నుండి వచనాలు ఒక శతాధిపతి యొక్క దాసుని గూర్చిన ఉదంతం ఉంది శతాధిపతిని గురించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది కపెర్య హోములో జరిగిన సంఘటన వాళ్ళందరూ కూడా ఈ శతాధిపతిని గురించి చాలా చక్కని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు నాలుగో వచనాన్ని చదువుతున్నాను వారు ఏసు నద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొని ఒక అన్యుని గురించి శతాధిపతి నూరు మంది సైనికులకు అధిపతి ఆ రోజుల్లో ఇస్రాయిల్ దేశాన్ని రాజ్యం పరిపాలిస్తూ ఉంది నాకు ఈ అంశాన్ని ధ్యానించడం చాలా ఇష్టం బైబిల్ చరిత్రతో వెళ్ళే గ్రంథం బైబిల్ ఎందుకింత ఆనందాన్ని నాకు కలిగిస్తూ ఉంటుంది అంటే బైబిల్లో అనేక దేశ చరిత్రలు ఉన్నాయి అనేక పట్టణాలు ప్రపంచంలో ఉన్న చాలా పట్టణాల గురించి బైబిల్లో వ్రాయబడింది ఆ దినాల్లో ఉన్న అనేకమైన పట్టణాలను బైబిల్లో ప్రస్తావించారు కపెన్నహోము ఇస్రాయేల్ దేశం రోమారాజ్యం నెబ్కద్జరు బబులోను రాజ్యం పారసీకుల రాజ్యం ఇలాగా ఎన్నో రాజ్యాలను గురించి రాయబడింది సరే గ్రీకు రాజ్యాన్ని గురించి కూడా రాయబడింది ఇక్కడ లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో ఈ శతాధిపతిని గురించి యూదులు లేక కపెన్ హోమ్లో ఉన్నవాళ్ళు వచ్చి ప్రభువు దగ్గర చక్కని సిఫారసు చేస్తూ ఉన్నారు అతడు చాలా మంచివాడు యోగ్యుడు మన సమాజ మందిరాన్ని కట్టించాడు మనల్ని చాలా ప్రేమిస్తాడు కాబట్టి దయచేసి ఒక మేలు చేయి అంటూ బ్రతిమిలాడారు ఇది ఎంతమందికి సాధ్యమవుతుందండి ఇతను ఒక గొప్ప అధికారి రోమా రాజ్యం తరపున ఒక శతాధిపతిగా కపన్యహోంలో పనిచేస్తున్న వ్యక్తి కానీ యూదులందరి మంచితనాన్ని చూరగొన్నాడు ఒక అధికారి అందరి మంచితనాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం కాబట్టి ఇతను ఇంతగా ఈ అధికారాన్ని ఎలాగా సద్వినియోగం చేసుకున్నాడని నేను ఆలోచిస్తూ ఉంటాను అతనికి దైవ భయం ఉంది యశు ప్రభువారు ఈ ప్రజల మాటలు విని ఆ దాసుని స్వస్థపరచడానికి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళారు అప్పుడు అతడు ఒక కబురు పంపించాడు ఆ రోచనంలో ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి స్నేహితులంటే ఎవరై ఉంటారు మిగతా రోమా అధికారులు కావచ్చు లేక యూత మత అధికారులు కూడా కావచ్చు తన స్నేహితులను చూచి మీరు ఆయన ఇద్దరికి వెళ్ళి ప్రభువ శ్రమ పుచ్చుకునవద్దు నీవు నా ఇంటిలోని కోచ్ఛకు నేను పాత్రుడను కాను ఏమని అంటున్నాడండి శతాధిపతి ప్రభువా అని సంబోధిస్తున్నాడు కొంతమంది పైకి భక్తి చేస్తున్నట్టుగా కనపడరు కొంతమంది ఒక గుర్తింపులోకి రారు రెండు రకాల మనుషులుంటారు ఉంటారు ప్రభువ ప్రభు అని పిలుస్తారు కానీ నిజంగా ప్రభు చెప్పినట్టు చేయరు మనకు కూడా అలాంటి వాళ్ళని చూస్తే డౌట్ వస్తూ ఉంటుంది వీళ్ళు ఎప్పుడూ ప్రభు ఆ ప్రభు అంటూనే ఉంటారు ఎందుకు అలా బ్రతకరు అనుకుంటూ ఉంటాం కదూ ఇతను ఈ శతాధిపతి కపనహూములో ఒక శతాధిపతిగా రోమా సామ్రాజ్యం చేత నిర్ణయింపబడిన ఈ వ్యక్తి యేసు ప్రభువుని ప్రభువాన్ని సంబోధిస్తూ ఉన్నాడు ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అంతేకాదు అంటున్నాడు మా ఇంట్లోకి రావడానికి నాకు యోగ్యత లేదు ఎందుకో నాకు ఈ మాట చదివినప్పుడు ఒక విధమైన దుఃఖం కలుగుతూ ఉంటుంది ఎంతగా తను తను తగ్గించుకున్నాడు లేక దేవుణ్ణి ఎంతగా గుర్తించాడు దేవుని యొక్క అధికారాన్ని ఎంత గుర్తించాడు ఆయనలో ఉన్న పరిశుద్ధతను ఎంత గుర్తించాడు ఆయనలో ఉన్న ఔన్నత్యాన్ని ఎంత గుర్తించాడు ఆయన అందరి మానవులాంటి వాడు కాదు అనేది అతనికి అర్థమైంది చాలాసార్లు క్రైస్తవులంగా లేక దేవుణ్ణి నమ్మిన వాళ్ళంగా మనం భక్తి చేస్తాం కానీ మన యొక్క దీనస్థితిని గమనించం మన దీనస్థితిని మనం గమనించినప్పుడు ఆయన ఔన్నత్యాన్ని మనం గమనించగలం ఆయన దైవత్వాన్ని గమనిస్తాం ఆయన అత్యున్నతమైన అధికారాన్ని గమనిస్తాం ఈ అధికారం అంటున్నాడు నా ఇంట్లోకి వచ్చే యోగ్యత నాకు లేదు మీరు పరిశుద్ధులు అంటే తన మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి చాలాసార్లు యశసు ప్రభుని గురించి సరైన ఆలోచన లేకుండానే ప్రభు అనేస్తూ ఉంటాం లేక భక్తి ఏదో చేస్తాం నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాదు అందుచేత నీ వద్దకు వచ్చిటకు పాత్రుడినని ఎంచుకొనలేదు అందుకని నేను కూడా నీ దగ్గరికి రాలేదు నిజంగా ఎంత మీరు ఆలోచించండి నాకైతే ఆలోచించిన కొద్దీ ఈ శతాధిపతి హృదయంలో ఉన్న దేవుని కొరకైనా యేసు ప్రభు కొరకైనా ఆ ఖచ్చితమైన ఒక భక్తి తన యొక్క అయోగ్యత ఆయనలో ఉన్న యోగ్యత ఆయనలో ఉన్న ప్రతి పరిస్థితిని ప్రతి యోగ్యతను ప్రతి లక్షణాన్ని ఈ శతాధిపతి చాలా ఆలోచించాడు క్రైస్తవ్యం ఒక విధంగా శూన్యంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే యశు ప్రభులో ఉన్న నిక్షిప్తమైన ఆయన యొక్క లక్షణాలు కానీ ఆ ప్రేమ కానీ ఆ పరిశుద్ధత కానీ ఆ గొప్ప యోగ్యత కానీ మానవుడు గుర్తించలేకపోవడమే ఏ మానవుడు ఆయన్ను సంపూర్తిగా అర్థం చేసుకోడు అతను ఆ వ్యక్తి ప్రభువుని గురించి చాలా చులుకనగా మాట్లాడుతూ ఉంటారు ఒక వ్యక్తి మనకు బాగా అర్థమైనప్పుడు ఆ వ్యక్తిని పూర్తిగా మనం అర్థం చేసుకున్నప్పుడు చాలా సంతోషంగా నిండుగా మాట్లాడతాం అందుచేత నీ దగ్గరికి రావటానికి కూడా నాకు యోగ్యత లేదని అర్థమైంది ఎంతమంది మీ ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే యోగ్యత నాకుందా లేదా అని ఎంతమంది పరీక్షించుకుంటాం చాలా వరకు ఒక ఎనభై శాతం క్రైస్తవులు ఒకవేళ ఒక్కొక్కసారి ఏదో భయంకరమైన బాధో అనారోగ్యమో ఏ స్వస్థతో కావాలనుకున్నప్పుడు ప్రభువు నిజంగా చాలా గొప్పవాడండి మాకు ఈ కార్యం చేస్తే చాలు అంటారు దేవుని గురించి ఆలోచించండి ప్రభువులో ఉన్న ఉండొచ్చు అని ఆలోచించండి ఈ శతాధిపతి ఆయన్ను గురించి ఆలోచించి ఆలోచించి కనీసం ఆయన దగ్గరికి వెళ్ళే యోగ్యత నాకు లేదు ఆయన్ని అడిగే యోగ్యత నాకు లేదు అని కొంతమందిని ఆయన దగ్గరకు పంపించాడు అప్పుడు ఆయన వస్తానన్నప్పుడు ఒక మాట అంటున్నాడు అయితే మాట మాత్రము సెలవు ఒక్క మాట చెప్పండి అప్పుడు నా దాసుడు స్వస్థత పొందుతాడు చాలాసార్లు బైబిల్ ఇలా చదివి అలా పెట్టేస్తాం నిజంగా ప్రతి ఒక్కరికి కూడా నా మనవి ఏంటంటే చదివే ప్రతి ఒక్కటి కూడా ఆలోచించండి దాన్ని ఊహించుకోండి అది మనతో వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతుందో మనం ఆలోచించుకోవాలి ప్రార్థనాపూర్వకంగా ధ్యానించుకున్నప్పుడు మనకి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు నీ దగ్గరికి రావడానికి కూడా నాకు యోగ్యత లేదు అంటున్నాడు ఈ శతాధిపతి ఓ వైపు చూస్తే ఆయన స్వకీయ జనులైన యూదులు ఆయన్ని ఎలాగూ సంహరింతమో అని చూస్తూ ఉన్నారు విశ్వాసాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం అయితే ఒక్క మాట సలువివు చాలు నా దాసుడు బాగుపడతాడు నాకు కూడా అధికారం ఉందయ్యా నా దగ్గర కూడా సైనికులు ఉన్నారు ఒకడిని రమ్మంటే వస్తాడు ఒకడిని బొమ్మంటే పోతాడు నాకన్నా గొప్ప అధికారి నువ్వు మీరొక్క మాట సెలివిస్తే చాలు ఆరోగ్యం రమ్మంటే వస్తుంది లేదు అంటే లేదు ఈ లోకంలో మీరు ఏ మాట చెప్తే అది జరుగుతుంది ఒకవేళ అయితే ధర్మశాస్త్రాన్ని కూడా ఆసక్తితో చదివి ఉండవచ్చు అలా చెప్పమని కొంతమందికి చెప్పి పంపించాడు వారిని పంపిన యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి చాలా విచిత్రం కాదు ఏసుని ఆశ్చర్యపరిచేటంత విశ్వాసం ఎంత విచిత్రం కాదు మన విశ్వాసం ఆయన హృదయంలో ఏం పుట్టిస్తూ ఉంది అని నాకు నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను నా విశ్వాసం ఆయన హృదయంలో ఎలాంటి తలంపులు కలిగిస్తూ ఉంది నీ విశ్వాసం ఆయన యొక్క మనస్సులో ఎలాంటి తలంపులు లేవనెత్తా ఉంది అప్పుడు అంటున్నారు తన వెంట వచ్చిచున్న జనసమూహము వైపు తిరిగి ఆయన ఆశ్చర్యానికి ఆయన ఆనందానికి ఒక్క శిష్యుల వైపు తిరిగి అంటలేదు లేకపోతే అతను పంపిన స్నేహితుల వైపు తిరిగి మాత్రమే అంటలేదు అందరినీ ఉద్దేశించి అంటున్నారు ఇస్రాయలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను విచిత్రం ఏంటి అంటే దాసుడు స్వస్థత పొందుతాడు అనలేదాయన పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడే ఉండుట కనుగొని ఎప్పుడు జరిగిపోయింది స్వస్థత అతనిలో ఉన్న విశ్వాసం నా ఇంటికి రావటానికి పాత్రుణ్ణి కాదు అందుకే నీ దగ్గరికి రాలేదు ఇంత గొప్ప విశ్వాసం ఇదంతా చదివాక నాకు అనిపించింది నా విశ్వాసం ఆయన హృదయంలో ఏ తలంపులు చెలరేగుతూ ఉన్నాయి నీ విశ్వాసం ఆయన హృదయంలో దేవుని యొక్క హృదయంలో ఏ తలంపులు చెలరేగుతూ ఉన్నాయి ఇది ఆశ్చర్యపరిచే విశ్వాసం ఇతరులకి కూడా ఆశ్చర్యం ఏంటి ప్రభు ఒక్క మాట కూడా చెప్పలేదు దాసుడు ఎలా స్వస్థత పొందాడు ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఉంటారు ఊరు వాడలా చెప్పుకొని ఉంటారు ఈ శతాధిపతి ఎంతోమందికి చెప్పు ఉంటాడు ఆ రీతిగా ఆయన కీర్తి దేశ దేశాలకు వ్యాప్తిచ్చింది జస్ట్ ఒక పేజీ తిప్పితే అదే అధ్యాయంలో రక్షింపబడిన విశ్వాసం పాపాత్మురాలైన స్త్రీ ఏడవ అధ్యాయంలోనే ముప్పై ఏడు నుండి యాభై వరకు ఒక ఉదంతం ఉంది ఒక స్త్రీ ఇందాకటిది గొప్ప విశ్వాసం ఆశ్చర్యాన్ని కలిగించిన విశ్వాసం క్రీస్తు మన హృదయాల్లో నివసించినప్పుడు క్రీస్తు యొక్క ఉనికి ఆ శతాధిపతిలో ఆ శతాధిపతి అంగీకరించినప్పుడు ప్రభు అని పిలిచాడు ఒక గొప్ప విశ్వాసాన్ని కనుపరిచాడు అలాగే ఈ పాపాత్మురాలైన స్త్రీ ఆయన ఎక్కడ దొరికితే అక్కడ ఆయన పాదాలకు తాన అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడవాలని ఆ పాదాలు ముద్దు పెట్టుకోవాలని ఎంతో ఆశపడింది నాకు ఈ స్త్రీని గురించి ఎన్నిసార్లు చెప్పాలన్నా చాలా ఇష్టం నేనే ఈ స్త్రీని అనుకుంటూ ఉంటాను దేవుణ్ణి ముందు అలాగే ఆయన పాదాల కొరకు లేక ఆయన ఉనికి కొరకు ఆయన మాట్లాడాలని ఎంతో ప్రయాసపడిన వ్యక్తి నేను మరి ఎన్ని స్థలాల్లో ఆయన ఒంటరిగా దొరుకుతారు ఆయన పాదాల మీద నన్ను చేయనిస్తారా కన్నీరు ఆయన పాదాలని కడగలదా ఎన్ని రోజులు ఎన్ని నెలలుగా ఈ తల్లి ఆలోచించిందో ఆమె వచ్చినప్పుడు కొన్ని పనులు చేసింది ముప్పై ఎనిమిదో వచ్చినా అని చదువుతున్నాను అత్తరు తెచ్చింది వెనుక తట్టు ఆయన పాదంని దగ్గర నిలబడింది ఏడ్చింది కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది తన తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచింది ఆయన పాదాలకు ముద్దు పెట్టుకుంది అత్తరు వాటికి పూసింది ఏమీ అడగలేదు ఏమీ అడగలేదు తనకే అవసరం ఉంది ఏ సమస్య ఉంది ఏ బాధ ఉంది దేంట్లో నుంచి ఆయన విడిపించాలి అస్సలు ఒక్క మాట కూడా చెప్పలేదు ఉన్న ఉన్న చిమదే మనం ఏం మాట్లాడకపోయినా ఆయన మనం ప్రేమిస్తూ ఉంటే మనకేం కావాలో అది తెలుసు ఆయనకి ఇది నా జీవితంలో నేను ఎన్నోసార్లు అనుభవించాను మనం చెప్పక్కర్లేకుండానే ఆయన మన అవసరతలు తీర్చే దేవుడు ఆమెలో ఉన్న ప్రేమను చూశారు ఆమెలో ఉన్న ఆరాధన చూశారు ఆమె హృదయ అంతరంగంలో ఏ కోరికుందో చూశారు ఎందుకు తన దగ్గరకు వచ్చిందో కూడా చూశారు అందుకే చివర్లో అన్నారు నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము కలిగి వెళ్ళు రక్షించే విశ్వాసం ఇందాక ఆశ్చర్యపడే విశ్వాసం రక్షించే విశ్వాసం ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం చాలాసార్లు విశ్వాసం అనగానే వెంటనే దాదాపు చాలామంది క్రైస్తవులు ఇహలోకానికి అన్వయించుకుంటారు ఒక ఉద్యోగమను ఆరోగ్యమను కుటుంబంలో అవసరతలను సమస్యలను దానికి ఈ విశ్వాసం అనే పదాన్ని వాడతారు విశ్వాసం అనేది మన ఐహికమైనవి సంపాదించుకోవడానికి కాదు ఆ పదం దానికి ఉపయోగపడదు దేవుడు మేలు చేస్తారు కానీ విశ్వాసం అనేది దేవుని హృదయాన్ని తాకడం విశ్వాసం అనేది సాతాని యొక్క అగ్ని బాణాలు ఆర్పడానికి ఎఫస్సి పత్రిక ఆరో అధ్యాయం పదహారో వచనం ఇవన్నీ కాక విశ్వాసమును అను డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదరు మూడో ప్రయోజనం విశ్వాసము అనే డాలు మనం పట్టుకున్నప్పుడు సాతాను మన మీద ఎన్ని అగ్ని బాణాలు వేసినా ఎన్ని శోధనలు మనసును చికాకు పరిచేవి ఎన్నొచ్చినా జీవితాన్ని ఎన్ని పెనుగాలు తాకినా విశ్వాసంతో దాన్ని మనం జయిస్తాం నిజ క్రైస్తవుడు ఎప్పుడూ ఓడిపోడు నిజమైన భక్తి చేయటాన్ని నిర్ణయించిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు ఎక్కడ ఓడిపోరు ఏ పరిస్థితిలో ఓడిపోరు ఆఖరికి ఎంత ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి గెలిపిస్తూనే ఉంటారు కాబట్టి మొదటిది ఒక గొప్ప విశ్వాసం ఆశ్చర్యపరిచిన విశ్వాసం రెండు మౌన విశ్వాసం ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగిందాం ఇంకా పౌలు గారు అక్కడక్కడ ఈ విశ్వాసాన్ని గురించి కొన్ని మాటలు చాలా బైబిలంతా విశ్వాసాన్ని గురించి చెప్తా ఉంది హెబ్రి పత్రిక అధ్యాయం అంతా విశ్వాసాల వీరుల గురించి చెప్తా ఉంది అయితే మన మన జీవితాలకు అన్వయించుకునే విశ్వాసం గలతీ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు కలిసి ఉన్నాయి మధ్యలో ఉన్న మాటలు చదువుతా ఉన్నాను మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక ఆరో లైను చదువుతున్నాను క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసూ క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము ఎందుకంటా ఉంచాము క్రీస్తు నందు నీతిమంతులమని తీర్చబడడానికి విశ్వాసము మనలను నీతిమంతులుగా తీరుస్తుంది ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాం ఎందుకు చేస్తు నమ్ముతా ఉన్నాం నీతిమంతులమని తీర్చబడడానికి విశ్వాసం ఇహలోకంలో ఏవో సంపాదించుకోవడానికి కాదు విశ్వాసం మనల్ని పరిశుద్ధపరుస్తుంది విశ్వాసం మనం దేవునికి నమ్మకస్తులుగా చేస్తుంది విశ్వాసం ఎందుకు అంటే దేవుని చేత నీతిమంతులమని తీర్చబడటానికి దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయడానికి ఇలాంటి విశ్వాసం ఎంతవరకు మనం కలిగి ఉన్నాం ఎంతవరకు నీతిమంతులమని మనం తీర్చబడుతూ ఉన్నాం అబ్రహాము దేవుడిని నమ్మాడు అది అతనికి నీతి అని ఎంచబడింది ఈ విశ్వాసముని గురించి గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఆరో చూద్దాం రెండవ లైన్ చదువుతున్నాను ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును ప్రేమ వలన కార్య సాధకమయ్యే విశ్వాసం ప్రయోజనకరం దేనికి ప్రయోజనకరం ఇహలోకమైన విషయాలక కాదు అది ఈ విశ్వాసం ప్రేమ చేత మన ప్రేమ చేత కలుపబడి ప్రేమతో కలిసి దేవునికి కార్య సాధకాలు చేస్తూ ఉంటుంది దేవుని కార్యాలు సాధన చేయడానికి ప్రేమ విశ్వాసం మన చుట్టు లేక మన దేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎంతోమంది మిషనరీలు ఉన్నారు మన దేశంలో ఎంతోమంది మిషనరీలు ఉన్నారు ఎక్కడో సౌత్ నుండి బాగా దక్షిణ ప్రాంతం నుండి దేవుణ్ణి ప్రేమించబట్టి దేవుని ప్రేమ విశ్వాసము మిళితమై దేశం కానీ దేశానికి నాగరికత కానీ నాగరికతకి వాళ్ళ ఆచారాలు కానీ ఆచారాల్లోనికి ఎన్నడూ ఒక్కసారి కూడా ఆ ముఖం చూడని ఎక్కడో ఆటవిక ప్రజల దగ్గరకు వెళ్ళి దేవుని ప్రేమను తెలియజేస్తా ఉన్నారు అది కార్య సాధకమయ్యే విశ్వాసం ఆ విశ్వాసాన్ని కార్యసాధకం చేస్తూ ఉన్నారు ఎంతోమంది దేవుని కొరకు బలైపోతూ ఉన్నారు యావత్ ప్రపంచంలో కొన్ని వేల మంది లక్షల మంది జైళ్ళలో ములుగుతూ ఉన్నారు మంచిటు ఎంతోమంది దేవుని కొరకు నిలబడి ఎన్నో హింసలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు అది కార్య సాధకమయ్యే విశ్వాసం కాబట్టి కార్య సాధన దేవుని కార్యాలు సాధన చేయడం దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు మరి మేమేం ఏం చేయాలండి మేము ఎక్కడికి వెళ్ళలేము ఎక్కడికి వెళ్తాం మన చుట్టూ దేవుణ్ణి ఎరగని వాళ్ళు మూడు మంది ఉన్నారు మంచి చుట్టూ మనశ్శాంతి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వారి కొరకు మనం ప్రార్థన చేయడం పాప క్షమాపణ కొరకైన మార్గాన్ని తెలపడం భక్తి అంటే ఏంటి నేను మధ్య ఆలోచిస్తూ ఉన్నాను ఒక స్టేట్మెంట్ కూడా నేను చదివాను మనిషి దేవుణ్ణి వెతకడం మతం మనిషి దేవుణ్ణి వెతుకుతూ ఉంటాడు ఎప్పుడు లోపల ఉన్న అంతరాత్మ ఈ లోపల ఉన్న జీవం ఆయనలో నుండి వచ్చింది దేవుడు మానవుని చేసినప్పుడు మట్టిలో నుండి చేశారు మట్టిని మానవునిగా మలిచారు ఆయన వంగి నాసిక రంధ్రాల్లో జీవవాయువు ఊదారు నరుడు జీవించు ఆత్మ అయ్యాడు కాబట్టి ఈ లోపల ఉన్న జీవం నిజదేవుని కొరకు ఎప్పుడూ పడుతూ ఉంటుంది ఆయన్ని కనుగోవాలని నిజదేవుడు ఎవరు ఎక్కడుంటారు మాట్లాడతారా మాట్లాడకపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతారండి నేను కూడా అలాగే అనుకున్నాను బైబిల్లో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మాట్లాడతాడా మాట్లాడకపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు అసలు ఇలాంటి ఆలోచనతో ఉండేదాన్ని దేవుడు నాతో మాట్లాడారు ఇది కార్య సాధకమయ్యే విశ్వాసం అందుకే దశలోని కలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పదకొండు పన్నెండు వచ్చినారు చివరి మాట చదువుతున్నాను ప్రభు అయిన యేసునామమును ఆయన ఎందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతీ కార్యము ప్రతి ఆలోచన ఆయన ఎందు మనము మహిమ పొందినట్లు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము మనము సంపూర్ణంగా బలముతో చేయాలటమే విశ్వాసం ఇలాంటి విశ్వాసాన్ని కలిగిందాం గొప్ప విశ్వాసం రక్షణార్థమైన విశ్వాసం కార్య సాధకమయ్యే విశ్వాసం ప్రతి ఆలోచనను బలముతో చేసే విశ్వాసం ఇంకా ఉన్నవి మరలా మనం ధ్యానం చేసుకుంటాం రెండవ దశలోని కైలకు మూడవ అధ్యాయంలో రెండవ వచనం చివరి భాగం విశ్వాసము కొందరికీ లేదు విశ్వాసము అందరికీ లేదు విశ్వాసం అందరికీ లేదు ఈ కోవలోకి మనం వెళ్లకుండా నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడివైన దైవమా మీరు కోరే మీ కార్యాలని సాధన చేసే బలమైన విశ్వాసం చేత ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నింపబడటానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీకే అప్పగిస్తూ ఏసు వేడుకుంటున్నాను తండ్రి మహాదేవుడు మన ప్రభువు మనందరికీ సదా నిత్యత్వాన్ని కూర్చున్నా నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి గాక ఆమెన్ కార్య సాధకమయ్యే విశ్వాసముతో మనమందరము నింపబడుదం కాక దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవించుగాక మా అడ్రస్ శ్రీమతి జాయ్ శాంబెన్ని ఇమాన్యుల్ చర్చ్ వన్ డాష్ వన్ ఫార్టీ సిక్స్ ఎస్ అచ్యుతాపురం కాకినాడ ఫోర్ మా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ నైన్ త్రీ మరియు జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ